కటికల శివభాగ్యరావు వెంకట్రావుల తండ్రి అయిన కటికల రామకోటి 19వ వర్ధంతి సందర్భంగా పలువురు సీనియర్ ప్రముఖులు కుటుంబ సభ్యులు తదితరులు ఘనంగా నివాళులర్పించారు. కటికల రామకోటి జ్ఞాపకార్థంగా వారి పేరు మీద కుమారులు కేకేఎం సొసైటీని ఏర్పాటు చేయడం జరిగిందని పలువురు వారి సేవలను కొనియాడారు. గతంలో కూడా స్నేహ టీవీ చైర్మన్ శివభాగ్యరావు ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని చింతలపూడి గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. ప్రతి సంవత్సరం ఈ 18 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఆటల పోటీలు కానీ పాటల పోటీలు కానీ ఒక ప్రోగ్రాంగా తన తండ్రిని స్మరించుకుంటూ ఒక గొప్ప కార్యక్రమం చేస్తూ పేదవాళ్ళకి దాదాపు 100 మంది గ్రామంలోని అందరికీ వృద్ధులు అనేవాళ్ళు కానీ పేదవాళ్ళకి కానీ బట్టలు ఇవ్వటం, తర్వాత భోజనాలు పెట్టడం, తర్వాత పుస్తకాలు ఇవ్వటం, మండలాలకు తిరిగి తన తల్లి పేరు మీద కూడా కటిక కాంతమ్మ మెమోరియల్ ట్రస్ట్ పెట్టడం, తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క సేవా నిరతని వాళ్ళు ప్రతి సంవత్సరం స్మరించుకుంటూ చాలా ఘనంగా చక్కగా ఇంకొకళ్ళకి స్ఫూర్తి వచ్చే విధంగా ఎంతోమంది ఈ గ్రామంలోనే ఉన్న వాళ్ళకి స్ఫూర్తి వచ్చే విధంగా వాళ్ళు కార్యక్రమాలను జరుపుతున్నారు. కాకపోతే ఏంటంటే ఈ 2 సంవత్సరాల నుంచి కరోనా వల్ల ఈ కార్యక్రమాలని ప్రస్తుతానికి కొంచెం ఆపారు, మళ్ళీ కొనసాగిస్తారు. ఈ కరోనా కనుక పోయేటట్లయితే భగవంతుడి దయ వల్ల, తర్వాత శాస్త్రవేత్తల యొక్క నిర్విరామ కృషి వలన ఈ కరోనా వెళ్ళిపోతుంది ఖచ్చితంగా. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇదే కార్యక్రమాన్ని, ఇదే ఆటలు పాటలు, ఇదే సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత పెద్దవాళ్ళకి బట్టలు ఇవ్వటం కానీ భోజనాలు పెట్టడం చాలా ఘనంగా చక్కగా మిగిలిన వాళ్ళందరికీ స్ఫూర్తిదాయకంగా ఈ చేస్తాన ఈ మంచి కార్యక్రమం మళ్ళీ కొనసాగిద్దని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కటికల రామకోటి వర్ధంతి సందర్భంగా కేకేఎం ఎడ్యుకేషనల్ అండ్ హెల్త్ కేర్ సొసైటీ ద్వారా ప్రతి సంవత్సరం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పలువురు తెలిపారు. అనేక మంది పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడినటువంటి వ్యక్తి అని, అటువంటి వ్యక్తిని స్మరిస్తూ వారి కుటుంబ సభ్యులు చేసే సేవా కార్యక్రమాలను మరోసారి పలువురు నెమరు వేసుకున్నారు. కాగా ఆదర్శ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నారులకు నిర్వాహకులు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కటికల రామకోటి సేవలను పలువురు కొనియాడారు. పూజ్యులైన కటికల రామకోటి గారి జ్ఞాపకార్థంగా ఆయన ఎంతో కష్టపడి ఇద్దరు కుమారులను ఎంతో ప్రయోజకులను చేసి ఈ కేకేఎం సొసైటీ పెట్టి ఆయన జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం గత 18 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం వృద్ధులకు బట్టలు ఇవ్వటం, మగ వృద్ధులకి పంచులు ఇవ్వటం, పేద ప్రజలను చదివించటం, ఇంకా ఎన్నో కార్యక్రమాలు దిగ్జయంగా నిర్వహించారు. ఆయన అడుగుజాడల్లో ఆ ఇద్దరు పిల్లలు కూడా నడిచి చాలా ప్రయోజకులయ్యి ఈ చింతలపూడి సంఘానికి ఎంతో కీర్తి తెచ్చిపెట్టారు. కనుక గత 18 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు చేపడుతూ నాట్యం చేయిస్తూ వాళ్ళకు ప్రైజులు ఇవ్వటం, పేద ప్రజలకు పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేయటం, కాలర్షిప్లు పంపిణీ చేయటం, ఇంకా ఎన్నో చాలా కార్యక్రమాలు చేసి గత 2 సంవత్సరాలుగా ఈ కరోనా మూలాన ఈ కార్యక్రమాలన్నీ వెనకబడిపోయి దేవుడు మా కరుణించి వచ్చే సంవత్సరం అయినా ఈ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి దిగ్జయంగా నిర్వర్తిస్తారని కోరుతున్నాం. 18 సంవత్సరాలుగా చింతలపూడి గ్రామంలోని చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతో మంది పేద విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ, వృద్ధులకు దుస్తులు పంపిణీ, మెడికల్ క్యాంపులు, రాష్ట్ర స్థాయి డ్యాన్స్ పోటీలు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు కేకేఎం సొసైటీ తరఫున చేస్తున్నారని, గత 2 సంవత్సరాల నుంచి కరోనా కారణంగా చేయలేకపోతున్నారని, దేవుడు కరుణించి వచ్చే సంవత్సరం అయినా
కేకేఎం సొసైటీ తరపున ఇంకా ఎన్నో సేవలు ప్రజలకు చేయాలని పలువురు కోరుకుంటున్నారు.